అండ్ ఆడియన్స్ నుంచి సూపర్ టాక్ వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇప్పుడే వంశీ చెప్పారు, అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు. అండ్ శర్వా గారి సినిమాల్లో ఫస్ట్ డే బెస్ట్ ఫిగర్ వస్తుంది అని చెప్పారు. సో రేపు ఆ ఫిగర్ ఏంటి అన్నది రేపు అనౌన్స్ చేస్తాం. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ. ముందుగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్. పొద్దునుంచి సుధీర్ లేకపోతే వంశీతో లేకపోతే నాకు వచ్చిన ఫోన్ కాల్స్ గురించి అనుకుంటే చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి వాట్ ఎవర్ అందరూ మాట్లాడిన విధానం అండ్ ఆడియన్స్ ఎవరు చూసినా ఎంజాయ్ చేసాం అంటున్నారు సినిమాని చూసి. సో అంతకంటే బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏం లేదు. అండ్ రివ్యూస్ కొన్ని కొన్ని వీ రెస్పెక్ట్ ద రివ్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఇచ్చిన రివ్యూస్కి అది దట్స్ యువర్ జాబ్ అండ్ వీ రెస్పెక్ట్ ఇట్ నో మ్యాటర్ వాట్. బట్ ప్రేక్షకుల్లో అది ఎక్కడ రివ్యూస్ అనేది ఎఫెక్ట్ లేకుండా దే డూయింగ్, ఐ మీన్ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి, జనాలు నచ్చింది అంటున్నారు, దానికి చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేము ఇది సినిమా రివ్యూస్ని అంటే దృష్టిలో పెట్టుకుని తీయలేదు, ఎందుకంటే కథగా మేమేం అనుకోలేదు. ఒక స్క్రీన్ ప్లే బేస్డ్గా ఎలా చేద్దాం, ఒక విజువల్గా తను ఎలా చూపించాడు, టెక్నికలీ ఎంత స్ట్రాంగ్గా తను మనందరికీ తెలుసు, అలానే కెమెరా వర్క్ దివాకర్ కానీ నా మా లవ్ స్టోరీ కానీ, ఎందుకంటే ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళినప్పుడు అందరూ ఆ లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుతున్నారు, మా ఇద్దరు నాదీను కళ్యాణి లవ్ స్టోరీ. సో మా ఫ్యామిలీ కూడా వెళ్ళి చూసి వచ్చారు. సో ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అనేటప్పటికి వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్దామని ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది. బికాజ్ ఈ ఓపెనింగ్స్ కానీ ఇవన్నీ వచ్చినందుకు మీరు అందరు సపోర్ట్ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అదే ఇప్పుడు ఎవరు చూసినా బాగా చేసావు, ఎందుకంటే ఒక యాక్టర్గా అంతకంటే కావాల్సింది ఏముంది, బికాజ్ ఓల్డ్ క్యారెక్టర్ చేయగలటం మళ్ళీ యంగ్ క్యారెక్టర్ చేయగలటం అండ్ ఒక పీరియాడిక్ ఫీల్ అంటే మళ్ళీ ఒక 90s తీసుకెళ్ళి ఆ ఎరాకి తీసుకెళ్ళి చూపించడం అనేది విజువల్గా కూడా ఆడియన్స్కి అదొక కొత్త ఫీల్లో ఉన్నారు అందరూ. చాలామంది సినిమా చూసి వచ్చి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అదిరిపోయినాయి అని అందరూ చెప్తున్నారు. సో ఎందుకంటే ఆ 90s ఫీల్లోకి తీసుకెళ్ళగలిగాం ఫ్యామిలీస్ అందరినీ, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలానే విచిత్రంగా అంటే మామూలుగా ఎక్కువ ఎప్పుడు కనుక్కోను బట్ ఈసారి ఎందుకో చాలా ఎక్సైటెడ్గా కనుక్కున్నా. థియేటర్లు చూస్తే ఎప్పుడు మనకి ఏ సెంటర్ నుంచి బీసీలు మెల్లగా ఫుల్ అవుతాయి, ఇదేంటో రివర్స్గా సి బిఏ అలా ఈ యాంగిల్లో ఫుల్ అవుతున్నాయి టికెట్స్. డైలాగ్స్ క్రియేట్ అంతా మా సుధీర్గా, మేము యాక్చువల్లీ చేసేటప్పుడు ఏమీ అంత అనుకోలేదు బట్ సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు వచ్చి ఈ డైలాగ్ బాగుంది ఆ డైలాగ్ బాగుంది, ఎస్పెషలీ నాది కళ్యాణి మధ్యలో ఉండే డైలాగ్స్ కానివ్వండి, అలానే డబ్బుతో కొనలేనిది ఏదైనా ఉందంటే డబ్బు ఒకటే, అలాంటి చాలా చాలా వన్ లైనర్స్ ఉన్నాయి. మేము సినిమా కూడా అనుకున్నప్పుడు మేము ఏమి రెగ్యులర్గా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని యాక్సిడెంట్ ఐ మీన్ ఫ్రెండ్స్ ఏమైనా చనిపోయినా మేమేమి సీన్ని డ్రామాటిక్గా తీద్దామని అనుకోలా, బికాజ్ మేము షూటింగ్ చేసేటప్పుడే తను మేము కథ అనుకున్నప్పుడే ఇలానే తీద్దాం అని తను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో అదే వర్కౌట్ అయింది ఈరోజు, ఆ స్క్రీన్ ప్లేనే బాగుంది అంటున్నారు అందరూ. మెయిన్ అది చాలామంది ఆ విజువల్స్ చూడటానికి సినిమాకి వస్తున్నారు. తీసిన అదే కథ తీశారు మళ్ళీ కొత్త కథ ఏం తెలియదు అంటారు. సో వీ నెవర్ బ్యాంగ్డ్ ఆన్ ద స్టోరీ, మేము కొత్తగా విజువల్ చూపిద్దాం అనుకున్నాము, ఆ విజువల్ ఎంత బాగా ప్రొజెక్ట్ చేయాలని రెండు ఎరాస్ తీసుకున్నాము. ఇప్పుడు అందరూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో 90s బాగుంది విజువల్గా అంటారు, ఆ విజువల్గా బాగుంది అంటానికి ప్రొజెక్ట్ చేద్దామని ఆ విజువల్నే ఎక్కువ ప్రొజెక్ట్ చేసాం. సుధీర్ స్ట్రెంత్ అదే, సుధీర్ స్ట్రెంత్నే ప్రొజెక్ట్ చేద్దాం ప్లాన్ చేసాం, అది అలానే తీసాం. కొంచెం స్టోరీ మిస్ అయింది అంటే మేమే మంచి కథ చెప్దాము, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీద్దాం ఎప్పుడు అనుకోలేదు. మెసేజ్ ఓరియంటెడ్ తీద్దాం, మాస్ సినిమా బీసీ సెంట్రల్ సినిమా తీద్దాం, అది విజువల్గా గ్రాండ్గా చూపిద్దాం కొత్తగా స్టైలిష్గా అనుకున్నాం, అది తీసాము, ఇప్పుడు అది సక్సీడ్ అయ్యామని అనుకుంటాం డెఫినెట్గా. దానికి వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ యాక్చువల్లీ. సో నా దగ్గర ఉన్న కంటెంట్ని ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేద్దాము అన్నది నా మెయిన్ ఇంటెన్షన్. సో దానికి 100% సక్సైడ్ అయ్యానని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో ఇక్కడేం జరుగుతుంది అక్కడేం జరుగుతుంది అన్నది ఆడియన్ని ఎక్కువ ఒక మూడ్లో పెట్టకుండా అటు ఇటు తిప్పుతూ ఉంటే కొత్తగా ఫీల్ అవుతారు అన్నది మీరు చెప్పింది. నేను అంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా మేము ఫీల్ అయి తీసింది అదే. యా వర్కౌట్ చేశారని మొత్తం తనే. మళ్ళీ శర్వా గారితో అలాంటి సీరియస్ క్యారెక్టర్ చేయించుదాం చాలా రోజులు అయింది కదా, ఫ్రెష్గా ఉంటుంది అన్న యాటిట్యూడ్లోనే ఆ ఎల్డర్లీ డాన్ క్యారెక్టర్ని ప్లాన్ చేసాం. మళ్ళీ
స్క్రీన్ ప్లేని ఒకటేమో యంగ్గా ఎనర్జెటిక్గా ఉంటాడు, ఇంకోటేమో సీరియస్గా ఉంటాడు. అలా ప్లాన్ చేసిన స్క్రీన్ ప్లేని అది ప్లాన్ చేసుకుని ఆ ఎరాస్ అలా పెట్టుకున్నాం దాన్ని. యాక్చువల్లీ ఏ రోజు ఒక గొప్ప కథ చెప్దామని ఎప్పుడూ అనుకోలేదండి. ఒక మాస్ సినిమా గ్యాంగ్స్టర్ సినిమా తీద్దాం అనుకున్నాం, అది తీసాము దాంట్లో సక్సీడ్ అయ్యామని. దాంతో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ పిల్లయ్యదండి. ఎందుకంటే మేము పాస్ట్ ఎప్పుడో షూట్ చేస్తాం, అంటే ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటే గెడ్డు మీద అంతా పెరిగిన తర్వాత ప్రజెంట్కి వచ్చాం. సో పాస్ట్ ఎప్పుడైతే అయిపోయిందో అదంతా ఎడిట్ చేసి తనకు పంపించాను. సో తనకి చాలా టైం దొరికింది దాని మీద వర్క్ చేయడానికి కానీ కొట్టడానికి. సో మీరు చూస్తున్న బాగుంది అనే క్రెడిట్ అంతా ప్రశాంత్ పిల్లయ్యది. అంటే నాకు గ్యాంగ్స్టర్గా హీరో ఎదగడానికి ఒక బ్యాక్డ్రాప్ కావాలి. సో ఎలాగా నేను పీరియడ్కి వెళ్తున్నాను కాబట్టి నా ఓ రియల్ ఇన్సిడెంట్ని ఏదన్నా రిలేట్ చేస్తే ఎక్కువ జనం ఎక్కువ రిలేట్ అవుతారు అని అది తీసుకున్నాను. అందుకమించి వేరే రీజన్ ఏం లేదు. ఈరోజు నేను చెప్పడానికి ఏం లేదు, రేపు ఓ నెంబర్తో మాట్లాడగలను. ఎందుకంటే ఇప్పుడు వరకు డిస్ట్రిబ్యూటర్లు చెప్పింది కానీ దిల్రాజ్ గారు ఫోన్ చేశారు, అంటే నెంబర్స్ అంతా చాలా బాగున్నాయి అని చెప్పారు. సో రేపైతే మేము ఆ నెంబర్ చెప్పగలం. టుడే వీఆర్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్కి వీఆర్ వెరీ హ్యాపీ. కానీ మేము ఏదైతే సినిమా తీసి జనానికి చూపిద్దాం అనుకున్నాం అదే ఎగ్జాక్ట్గా తీసామండి. అది క్రిటిక్స్కి అంత సాటిస్ఫైడ్ కాకపోవడం అది మా మిస్టేక్, నెక్స్ట్ టైం అది అవ్వకుండా చూసుకుంటాం. అండ్ మోర్ అయితే ప్రేక్షకులు అందరూ దేర్ ఎంజాయింగ్ ఇట్ అండ్ నచ్చింది. అంటే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ మార్నింగ్ షోల తర్వాత మ్యాట్నీకి ఎంత పెద్ద సినిమా అయినా సినిమా బాగోపోతే సెకండ్ మ్యాట్నీ నుంచి తగ్గిపోతాయి. మాకు మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షోస్ అన్నీ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అయిపోయింది. సో జనాలు ప్రేక్షకుల్లో నాకు బయట చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం, మీరు అన్నట్టే స్క్రీన్ ప్లే చాలా బాగుంది అని అంటున్నారు. సో మేము ఏదైతే అనుకున్నామో అది సక్సీడ్ అయ్యాం. అండ్ ప్రేక్షకులందరికీ అలానే మీడియా మిత్రులందరికీ ఈ సినిమా నిజంగా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం రివ్యూలు ఎలాగానే ఎప్పుడు బాధపడతారు జనరల్లీ, అంటే కొంచెం బాధ వేస్తారు డెఫినెట్గా. బట్ రివ్యూస్ ఐ రెస్పెక్ట్ దెమ్ అండ్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు కరెక్ట్గా. బట్ నాకు ఈ సినిమా నాకు ఎంత క్లోజ్ అంటే మేము అందరం నమ్మి సినిమాని పనిచేసాం. వంశీ కానీ సుధీర్ కానీ మొత్తం మా టీం అందరం, దివాకర్ కానివ్వండి రవి కానివ్వండి, అంటే ద ఎంటైర్ టీం ఒక రెండేళ్ళు చొప్పున నమ్మి చేసాం. అండ్ ఈరోజు మేము ఏదైతే టార్గెట్ ఆడియన్స్, నాకు జనరల్లీ బీసీ ఆడియన్స్ చాలా తక్కువ, ఇప్పుడు ఏ క్లాస్ సెంటర్లు అవి ఎక్కువ ఉంటాయి. బట్ ఏదైతే మేము టార్గెట్ చేసుకున్నామో ఆ గిఫ్ట్ నాకు నిజంగా సుధీర్ అండ్ వంశీ, నేను ఏదైతే బీసీ సెంటర్కి వెళ్ళాలనుకున్నానో అది తీసుకెళ్ళి ఈరోజు ఈ నెంబర్స్ అంటే వాట్ ఐమ్ నాట్ టాకింగ్ నెంబర్స్ బట్ ఈ ఫీలింగ్ ఇప్పించారు. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. బ్లాక్ టికెటా నేను చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు, నా సినిమా ఇప్పుడు బ్లాక్లో కొంటున్నారని విజయవాడ నుంచి ఫోన్ చేశారు. యాక్షన్ ఏదైతే మేము యాక్షన్ బ్లాక్స్ అనుకున్నామో ముందే లైక్ వీ డిజైన్డ్ ఇట్ లైక్ హౌ వీ వాంట్ ఇట్ టు బి. అండ్ ఏదైతే మీరు అన్నట్టు లిఫ్ట్లో ఫైట్ ఉంటుంది, అండ్ ప్రీ క్లైమాక్స్లో ఒక సికిల్తో ఫైట్ ఉంటుంది, అండ్ ఫస్ట్ హాఫ్లో క్రాబ్తో ఫైట్ ఉంటుంది. క్రాబ్తో ఫైట్ మీరు చూస్తుంటే ఆ క్రాబ్ది 3 షాట్స్లో చేసామండి ఆ ఫైట్. సో ముందు నుంచి మేము డిజైన్ చేసుకున్నది అలాగా, అండ్ ఏదైతే అనుకున్నామో అది పర్ఫెక్ట్గా చేసాం. అండ్ థ్యాంక్స్ టు వెంకట్ మాస్టర్ అండ్ దివాకర్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అండ్ నేను మైండ్లో అంటే ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ అనుకున్నప్పుడు మన మైండ్లో ఇమాజినేషన్ ఉంటుంది ఇలా ఉండాలి అని, ఏ యాక్షన్ సీక్వెన్స్ అయినా నేను అనుకున్న దానికన్నా బెటర్ అవుట్పుట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అన్ని సినిమాలు ఆడాలి తెలుగు ఇండస్ట్రీలో, మాది మీది అని కాదు, అందరూ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది.